గౌరెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతోని నిన్న అర్ధరాత్రి పోలీస్ అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పేద ప్రజల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించడం వాళ్ళ గుడిసెలను కూలగొట్టడం ఇళ్లను కూలగొట్టడం వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం చిన్న పెద్ద తేడా లేకుండా కనీసం మహిళలనేటి గౌరవం లేకుండా ఒక భయం లేకుండా పోలీస్ అధికార యంత్రాంగం ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలకు పాల్పడిందో ఏ విధంగా దౌర్జన్యాలకు పాల్పడిందో ఆ వీడియోలు చూస్తే తెలుస్తా ఉంది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ దానికి అనుగుణంగా ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకుండా ఆ నిర్వాసితులను ఆదుకునే ప్రయత్నం చేయకుండా చాలా రోజుల నుంచి ఈ సమస్యను నానుస్తూ నానుస్తూ కాలయాపన చేస్తూ కనీసం వాళ్ళ సమస్యలను గుర్తించే ప్రయత్నం చేయకుండా పరిష్కరించే ప్రయత్నం చేయకుండా వాళ్ళ అర్ధరాత్రి ఈ విధంగా దౌర్జన్యం చేయడం నిజంగా నిజాం కాలంలో కూడా ఇటువంటి జరగలేదు. రజాకర్ల కాలంలో కూడా బ్రిటిష్ కాలంలో కూడా ఈ విధంగా జరగలేదు. కాబట్టి అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లలో పోయి వాళ్ళ మీద దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఏం తప్పు చేయలేముంటే ఉదయం ప్రాంతాన్ని మధ్యాహ్నం పూట పోసి పోయి వాళ్ళని సంధానించే ప్రయత్నం చేసి వాళ్ళని ఆదుకుంటాం మేము ఏ విధంగా ఆదుకుంటాం వాళ్ళు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా కాలయాపన చేసి కోర్టు ఉత్తర్వులు వచ్చినప్పుడు కూడా అప్పుడు గౌరవించలే ఈ రోజు తిరిగి దౌర్జన్యం చేయడం నిజంగా చాలా దుర్మార్గం. ఇది అర్ధరాత్రి పాలనలో దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేయాలి. అర్ధరాత్రిని ఫామ్ హౌస్ నుంచి పాలించే ప్రయత్నం దయచేసి మానుకో. వాళ్ళ చిన్న అనేక మంది యొక్క తలలు హెడ్ జ్యూరీస్ అయినాయి, కాళ్ళు చేతులు ఉరిగినాయి. కనీసం మహిళల పట్ల అంత అసభ్యంగా వివరించడం నిజంగా దుర్మార్గం. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. వారు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ వారు ఆదుకునేటువంటి సోయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు. అటువంటి మనసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోవడం వలన ఈరోజు ఇక సమస్య జఠిలమవుతున్నది. వెంటనే ఆ ప్రాజెక్టు పనులను వెంటనే ఆపండి, ఆ ప్రజలను ఆదుకోండి, వాళ్ళతో సమీక్ష వాళ్ళ సమావేశం జరపండి. వాళ్ళని ఆదుకున్న తర్వాతనే ఈ పనులు ప్రారంభించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. కాబట్టి ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. ఎట్టి బస్సు దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. చాలా